క్రీస్తునందుటి వారులారా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి శుభములు వందనములు తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయగలిగిన ఆయన, కృపగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మరొకసారి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దాసుడు నేను నీ పక్షముగా నిలువబడి నీ బిడ్డలతో నీ యొక్క వాక్యాన్ని పంచుకొని ఉంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యెహోవా మా ఆశ్రయ దుర్గమ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మానవులు మా ప్రభువుని మీ ప్రియకుమారుడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యము ఈ రీతిగా ఉన్నది అని తెలియచేస్తూ ఒక తండ్రి తనకు ఉన్నటువంటి ఇరువురి కుమారుల గురించి తెలియచేసినటువంటి ఒక చిన్న ఉపమానం, ఒక కథ. ఇందులో మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం బాల్యం నుంచి కూడా ఇవన్నీ ఎరుగుదనే అనేటువంటి ఆలోచన కలిగిన వారమే ఉంటాం. ఈ యొక్క స్టోరీని మనం వింటూ ఉన్నప్పుడు ఇది తప్పిపోయిన కుమారుని కథ కదా నాకు తెలుసు అనేటువంటి ఒక లెక్కలేనితనం కూడా రావచ్చు. ఈ యొక్క ప్యాసేజ్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్యాసేజ్ని అనేక రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకనగా ప్రభు యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాటలో చాలా విలువ ఉన్నది. సో ఆ మాటల్లో ఆయన తెలియచేసినటువంటి ప్రతి ఒక్క అంశము కూడా శ్రేష్టమైనటువంటిది. ఇదినాన మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ఎలా ఉందో తెలియచేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుని కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నాడో తెలియచేస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఏ రీతిగా అసూయ పడుతూ ఉన్నాడో తెలియచేస్తూ ఉన్నాడు. ఎన్నిమార్లు వాని కొరకు ఆయన ఎదురు చూశాడో ఆ రీతిగా ఆయన్ని మరలా తిరిగి ఏ రీతిగా తను చేర్చుకొని ఉన్నాడో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఇందులో మనం నేర్చుకోవలసిన విషయాలు అయితే చాలా ఉంటాయి ప్రిలారా. మనం ఇదినాన ఒక మాటని మనం చూద్దాం. 21వ వచనాన్ని చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాన నేను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన ఒక తల్లి తన కుమారుని తీసుకొని మహాత్మా గాంధీ వద్దకు వస్తూ ఉన్నదంట. ఆ దినాల్లో గాంధీ గారు బ్రతికి ఉన్నటువంటి దినాల్లో మంచి ఆయన గొప్ప నాయకుడిగా ఆయన ఉన్నటువంటి దినాలలో తల్లి తన కుమారుని తీసుకుని వచ్చి గాంధీ గారికి నమస్కరించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు వారిని అడిగారు, ఏంటమ్మా ఎందుకు మీ అబ్బాయిని తీసుకుని వచ్చామంటే, గాంధీ గారు నాకు ఒక సమస్య వచ్చిందండి అని. ఏంటమ్మా సమస్య, ఏమైనది అంటే, ఆవిడ చెబుతున్నదంట ఈయన నాకు కుమారుడు ఒకడే, అయితే ఇతనికి ఒక దురలవాటు ఉన్నది, ఆ దురలవాటును నేను మాన్పించలేకపోతూ ఉన్నాను అని గాంధీ గారిని ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నది, అడుగుచూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది.
ఏంటమ్మా దురలవాటు, నేను దాన్ని ఏ రీతిగా మాన్పించగలనని గాంధీగారు ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి చెబుతున్నది, నా కుమారుడు ఈ షుగర్ కేన్, ఈ చెరకు ద్వారా తయారు చేయబడుతూ ఉన్నటువంటి ఈ బెల్లం ఎక్కువగా తింటూ ఉన్నాడు. ఈ బెల్లం ఎక్కువగా తినడం వల్ల వాని ఆరోగ్యం కొంచెం దెబ్బతింటూ ఉన్నది, పాడవుతూ ఉన్నది. కాబట్టి ఈ బెల్లం తినడం తగ్గించమని లేకపోతే మానివేయమని నేను అనేక సార్లు చెప్పాను, వాడిని గద్దించాను, కొట్టాను కూడా, కానీ వాడు మానట్లేదు. మీరు గొప్పవారు కదా, మీలాంటి వారు చెబితే మానుతాడేమో అని నేను మీ దగ్గర తీసుకుని వచ్చాను అని ఆ తల్లి తన ఆవేదన తెలియచేస్తోంది. అయితే గాంధీ గారు అంటూ ఉన్నాడు, మీరు ఒక 10 దినాల తర్వాత రండమ్మా అని చెప్పాడంటే ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఏంది గాంధీ గారు 10 దినాల తర్వాత రమ్మంటున్నారు? సరే, ఆయన మాట వినాలి కాబట్టి ఆవిడ వెళ్ళిపోతూ ఉంది తన కుమారుని తీసుకొని. 10 దినముల తర్వాత మరలా ఆవిడ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత గాంధీ గారు ఆ కుర్రాడిని, ఆ చిన్న బాలుడిని తన దగ్గరకు తీసుకొని, బాబు బెల్లం తినకూడదయ్యా, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది, ఈ విధంగా చేయడం వల్ల నీ శరీరానికి నష్టం కలుగుతుంది అనేటువంటి మాటలు తెలియచేశాడు. సో ఆ అబ్బాయి చక్కగా ఒప్పుకున్నాడు, నేను ఇక తినను అని గాంధీ గారి దగ్గర ప్రామిస్ చేశాడు. ఆ తల్లి సంతోషంగా ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నది. గాంధీ గారి దగ్గర ప్రక్కన ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ అడుగుతూ ఉన్నాడంట, గాంధీ గారు ఒక 10 దినాల క్రితం ఈ తల్లి మీ దగ్గరకు వచ్చింది ఇదే బాలుని తీసుకొని, మరి ఈనాడు చెప్పిన మాట ఆనాడే ఎందుకు చెప్పకూడదు, 10 దినాల తర్వాత ఎందుకు ఆవిడ్ని రమ్మన్నారు, ఏంటి కారణం అని గాంధీ గారిని ప్రశ్నించాడంట ఆయన. గాంధీ గారు ఏం చెప్పాడంటే, అయ్యా అవును 10 దినాల తర్వాత ఆవిడ్ని రమ్మన్నాను, కానీ ఈ 10 దినాల్లో నేను చేయవలసిన పని ఒకటి ఉన్నది, ఆ పని చేసిన తర్వాత ఆ బాలునికి నేను ఆ యొక్క బెల్లం తినడం మానేయమని చెప్పాలి అని అన్నట్టు. ఏంటి ఆ పని, ఏమైంది అని అడిగాడంట. ఆ బాలునికి ఎలాగో బెల్లం తినడం ఇష్టమో నాకు కూడా అలాగే తినేటువంటి అలవాటు ఉన్నది, ఆ రోజు వరకు కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ తల్లి వచ్చి ఆ బాలుడు బెల్లం తినడం మానేయమని నేను చెప్పాలని నన్ను ఒక గురువు స్థానంలో పెట్టిందో, లేదంటే ఒక ఆ బుద్ధి చెప్పేటువంటి స్థానంలో నన్ను ఉంచిందో, అనగా ఆ బెల్లం తినేటువంటి ఆ యొక్క అలవాటు అంతగా మంచిది కాదని నాకు కూడా అది నానా తెలిసింది. కాబట్టి ఎంతో ఇష్టముగా నేను కూడా బెల్లం తింటాను, కానీ దాన్ని మానివేయకుండా నేను ఆ దినాన ఆ బిడ్డకి చెప్పకూడదు. కాబట్టి ఈ 10 దినాలు నాకున్నటువంటి ఆ తీపి తినేటువంటి ఆ అలవాటుని నేను మానుకొని ఈ 10 దినాలైన తర్వాత ఆ బిడ్డకి నేను చెప్పాను, అనగా ఆ దినాన నాకు చెప్పే యోగ్యత లేదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడు పరిపూర్ణంగా సంపూర్ణుడు అవుతాడంటే తనను తాను తెలుసుకున్నప్పుడు, తనలో ఉన్నటువంటి గొప్పలు తెలుసుకొని, తనలో ఉన్నటువంటి ఘనతలు తెలుసుకొని ఉప్పొంగిపోవడం కాదు, కానీ తనలో ఉన్నటువంటి బలహీనతలు తెలుసుకోవడమే, తనలో ఉన్నటువంటి అయోగ్యతలు తెలుసుకోవడమే, తనలో ఏదైతే లోపించిందో దానిని తెలుసుకుంటాడో అప్పుడు ఆ మనిషి పరిపూర్ణుడు కాగలడు. అనగా ఎక్కడ వెలితే ఉన్నదో దానిని పూరిస్తే పరిపూర్ణత అవుతుంది, కానీ మిగిలిన ఉన్నటువంటి సమస్తాన్ని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు వెలితిని చూసుకోకపోతే మనము పరిపూర్ణులము కాలేదు. అలాగే మన జీవితము కూడా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన యోగ్యత అయోగ్యతలని మనము గుర్తిరిగే వారముగా ఉండాలి. ఇక్కడ ఈ యొక్క ఇతివృత్తములో, ఈ చెప్పబడినటువంటి వృత్తాంతములో ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ఏం చేస్తున్నట్టే, తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేస్తూ ఉన్నాడు.
అక్కడ గొప్ప కరువు రాగా, చూడండి ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడిన కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి తన ఇంటిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంతో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు, ఒక ఆస్తిపరుని కుమారుడు, ఆస్తిపరుడే తనకు రావాల్సినటువంటి తన వాటాని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేస్తూ ఉన్నాడు. మంచి వ్యాపారము కాదు, అన్నీ కూడా దురలవాట్లు. ఆ దుర్వ్యాపారం వల్ల తన వద్ద ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. పోగొట్టుకున్న తర్వాత చూడండి ప్రారా, వీడు ఎప్పుడైతే నాశనం అవుతూ ఉన్నాడో అప్పుడు ఆ దేశంలో కూడా గొప్ప కరువు వస్తూ ఉన్నది. దెర్ వాజ్ ఎ గ్రేట్ ఫ్యామైన్. ఒక గొప్ప కరువు వస్తుంది. బహుశా వీనికి బుద్ధి రావడానికే అక్కడ కరువు వస్తుంది. ఒకవేళ అక్కడ కరువు రాకపోతే వీని పరిస్థితి బాగానే ఉండేదేమో. వీడికి ఏమీ లేకపోయినా ఎక్కడో చోట ఏదో ఒక పని చేసుకొని బ్రతికేటువంటి వాడు, పని చేసుకుని దాంతో తృప్తి చెందేటువంటి వాడు. వాడి జీవితము మార్చబడడానికి వాడు ఏ రీతిగా తెగించి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడో, ఏ రీతిగా దుర్వ్యాపారము చేస్తూ ఉన్నాడో, ఎంత నాశనమయ్యాడో, మరలా వాడు తిరిగి కోలుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కరువుని అక్కడ రప్పిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దేశంలో కరువు వస్తూ ఉన్నదో వీడి పరిస్థితి మరీ దయనీయమైపోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును నేను దుర్వ్యాపారం వల్ల అంతా పోగొట్టుకున్నానటువంటి ఒక కాన్ఫిడెన్స్లో వాడు అక్కడ ఉండి ఉండవచ్చు ఒకవేళ అక్కడ కరువు రాకపోతే. కానీ ఇక్కడ కరువు వస్తూ ఉన్నది. కరువు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లరా, వీడికి కనీసము పందుల పొట్టు తినడానికి కూడా ఎవ్వడు వాడిని అనుమతించలేదు. ఒకటి దగ్గర చేరాడు, పందులు మేపడానికి చేరాడు, కానీ ఆ పందులకైనా ఆహారం ఉంది, కానీ వీడికి ఆహారము లేదు. అంతగా క్రూయల్గా వీనికి ట్రీట్మెంట్ ఉంటూ ఉన్నది. అంతగా బానిసత్వములో ఉన్నట్టుగా ఉన్నాడు. అంతగా వెట్టి చాకిరిలో ఉన్నట్టుగా ఉన్నాడు. వీడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు, జలసాలు చేశాడు, ఉన్న డబ్బంతా పాడు చేశాడు. తన యొక్క అన్న అంటూ ఉన్నాడు పిల్లారా, 30వ వచనాన్ని మనం చూస్తే, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమ్మడు రాగాని వీని కొరకు క్రూవిన దూడను వధించితివని చెప్పాను. ఏవేవి చేయకూడదో ఆ పనులన్నీ చేసి వీడు బాగా లాస్ అయిపోతూ ఉన్నాడు. కానీ మంచి లైఫ్, లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి వాని పరిస్థితి ఏంటి? వానికి కడుపు కాలుతూ ఉన్నది. అప్పుడు వాని యోగ్యత తెలుస్తూ ఉన్నది. ప్రియలారా, అయ్యో ఈ పందుల పొట్టు కూడా నేను తినడానికి నాకు యోగ్యత లేదే. నా తండ్రి ఇంట్లో అనేక మంది కూలి వాండ్రకు సమృద్ధిగా అన్నము ఉన్నది. నేనైతే ఇక్కడ అన్నము కొరకు ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుణ్ణి బిడ్డలారా, చూడండి నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. చచ్చిపోతూ ఉన్నాను నిజమే కదా. ప్రపంచంలో మన అనేక రకాలుగా మరణించే వారికన్నా కూడా అంట ఆకలికి చనిపోయేవారు ఎన్నో వేల మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం ఒక దినము 1000 మంది చనిపోతే సుమారుగా 1000 మందిలో దాదాపుగా 700 మంది ఆకలికి చనిపోయేటువంటి వారు. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఆకలికి నేను చనిపోతూ ఉన్నాను. మరి వాని ఆలోచన చూడండి, వాని యొక్క తలంపు చూడండి. ఒకప్పుడు నేను బాగా ఉండాలి అనుకుని బయటికి వెళ్ళినటువంటి వాడు, వాడి కడుపు వానికి కాలుతూ ఉన్నది. వాడు స్టార్వింగ్లో ఉన్నాడు, ఆకలి, ఉపవాసాలు ఉంటున్నాడు. వాడికి సరిపోవట్లేదు వాడు పెట్టేటువంటిది. అయితే ఆ సమయంలో అతనికి ఏమని ఆలోచన వస్తున్నదంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని చెప్పుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఇది గనక గుర్తెరిగిన నాడు నీ జీవితం మారిపోతున్నది. దీనిని గుర్తెరిగిన నాడు మన జీవితం మారిపోతుంది. ఈ వ్యక్తి అప్పటి వరకు కూడా
ఇదిగో నేను ఒక గొప్ప ధనవంతుని కుమారుడను అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ వీడు ఎప్పుడైతే ఆ పందుల పొట్టు వీడు తినకూడదని వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, వానికి ఏమీయో దొరకకుండా వారు చేస్తూ ఉన్నారు, వానిలో కలిగినటువంటి ఆ రియలైజేషన్, వానిలో కలిగినటువంటి వచ్చినటువంటి ఆ బుద్ధి, వానికి బుద్ధి వచ్చినప్పుడు, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, వీనికి ఎప్పుడైతే బుద్ధి వస్తూ ఉన్నదో తన యోగ్యత తాను గుర్తెరుగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాని యోగ్యత వాడు గుర్తెరిగిన నాడు ఆ దినం నుంచి వాని జీవితం మారిపోతూ ఉన్నది. అయ్యో నేను ఎంత యోగ్యుడను ఎంత అయోగ్యుడను, ఇందులో రెండు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది నాకేమి, నేను అన్ని విషయాల్లో యోగ్యుడను కదా అనేటువంటి ఆలోచన మనం చాలామందిమి కలిగి ఉంటాం. అది మనల్ని గర్వానికి నడిపిస్తుంది, అహంకారానికి నడిపిస్తున్నది, మన జీవితం పతనానికి నడిపిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి వ్యాపారం చేయాలనుకున్నాడు, తండ్రి వద్ద డబ్బు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఈ వ్యాపారం చేయడానికి నేను యోగ్యుడని అనుకుంటున్నాడు, కానీ వాడు చేసినటువంటి వ్యాపారంలో వాడు నష్టమో పొందుకుంటూ ఉన్నాడు. వాడు ఆ పనికి యోగ్యుడు కాదు. వాడు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాడో వాడి జీవితమే వాడి అయోగ్యతకు దారితీస్తూ ఉన్నది పిల్లారా, ముఖ్య కారణముగా ఉంటూ ఉన్నది. సో తండ్రి, నీ కుమారుడనని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన యోగ్యతల గురించి అతిశయించుట కాదు, కానీ తన అయోగ్యత గురించి చింతించిన నాడే తన జీవితం మార్చుకోగలడు. నాలో లోపం ఏమిటి, నాలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి, నేనెందుకు ఈ దినాన ఈ రీతిగా జీవిస్తూ ఉన్నాను. మన జీవితం అంట మన యొక్క ఆలోచనల ప్రతిబింబము, మరియు మనము ఇంతకు మునుపు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రతిబింబమే. మనం ఏ నిర్ణయం అయితే తీసుకొని ఉన్నామో దానిని ప్రజెంట్ మనము జీవిస్తూ ఉన్నటువంటి జీవితము ప్రతిబింబిస్తూ ఉన్నది. ఈ వ్యక్తి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నా తండ్రి వద్ద నుంచి నేను విడిపోయి నా ఆస్తి నేను తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయాలని తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. కానీ ఆ నిర్ణయానికి పరాకాష్ఠ ఏంటి, ఆ నిర్ణయానికి ప్రతిఫలము ఏంటి, ఆ నిర్ణయము ఎటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉన్నది అంటే, వీడు ఇక్కడ వెళ్ళి నష్టపోవడానికి దారితీస్తూ ఉన్నది, నష్టపోయిన తర్వాత ఆ దేశంలో కరువు రావడానికి దారితీస్తూ ఉన్నది, ఆ దేశంలో కరువు వచ్చిన తర్వాత ఒక పందుల యజమాని దగ్గర పనికి చేరడం దారితీస్తూ ఉన్నది, ఆకలి వేసి ఆ పందులు తినే పొట్టు తినబోతే కూడా పొట్టు కూడా తినకుండా ఆపివేయడానికి దారితీస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, మన నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మన జీవితము ఇదిగో మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటూ ఉన్నది. ఏ రీతిగా మనము ఈ దినాన జీవిస్తూ ఉన్నామంటే, గడిచిన కాలంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనము చేసినటువంటి ఆలోచనలు, మనము నడిచినటువంటి మార్గమే ఈ రూట్లో నేను వెళ్ళాలి, ఈ దారిలో నేను వెళ్ళాలి, ఈ మార్గంలో నేను నడుచుకోవాలి. ఆ మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నావు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిదీ కూడా నీవు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది. ఈ వ్యక్తి ఆ దినాన ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో ఈయన తండ్రిగా ఉన్నాడు కానీ నేను కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క అయోగ్యతలు మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనం చాలా విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మేము ఎవరికన్నా తక్కువ కాదా, తక్కువ కాదే అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాం. మాకన్నా వాళ్ళు గొప్పవాళ్ళా, మాకన్నా వాళ్ళు బాగా ప్రార్థన చేయగలరా, మాకన్నా వీళ్ళు బాగా బైబిల్ చదవగలరా, మాకన్నా బాగా వీళ్ళు ప్రసంగము చేయగలరా, మాకన్నా బాగా డబ్బు ఉన్నవారా, మాకన్నా బాగా మంచి ఉద్యోగం ఉన్నవారా, మాకన్నా పెద్ద బిల్డింగులు కట్టినవారా, ఇలాగా మాకేమీ తక్కువ అనేటువంటి ఆలోచనలో మనం జీవిస్తూ ఉంటాం. ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే మనం అతిశయించవలసిన విషయాల గురించి, కానీ మనము చింతించవలసినటువంటి విషయాల గురించి మనం ఏనాడు చింతించం పిల్లరా. ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాన్ అంటున్నాడు,
యోహాను సువార్తలో 3వ అధ్యాయము 30వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తుని గురించి ఇక్కడ ఒక మాటని తెలియచేస్తూ ఉన్నారు. 26వ వచనాన్ని ఒకసారి చదివి తర్వాత 30వ వచనంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చితువో, ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునో ఏమియో పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. క్రీస్తునందు పిల్లరా, కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, బాప్తీసం ఇచ్చి యోహాను వద్దకు వచ్చి, ఇదిగో నీవు బాప్తీసం ఇచ్చిన వాడు మరలా బాప్తీసం ఇస్తూ ఉన్నాడు యోర్దాన్లో. అంటే సాధారణంగా ఈ దినాల్లో మనం చూస్తే ఏమంటామంటే, ఆ వాడా నాకంటే చాలా జూనియర్. మనం చూస్తూ ఉంటాం కొంతమంది, చాలామంది ఈ విధమైనటువంటి అతిశయములో ఉంటూ ఉన్నారు. వాళ్ళు మా వెనక వచ్చినటువంటి వారు, వాళ్ళు ఎప్పుడోళ్ళు అనేటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని, ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణిని కలిగి జీవిస్తూ ఉన్నారు. నీకన్నా వెనక వచ్చినవాడు, నీకన్నా నీ తర్వాత వచ్చినవాడు నీకన్నా మంచి పొజిషన్లో ఉన్నాడంటే ఏమంటారంటే, ఆ వాడి ముఖంలే, వాడు నేను చేసేటప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆలోచన విధానం మానవాళిలో ఉంటూ ఉన్నది. ఇదిగో నేనే గొప్పవాడిని, నేనే యోగ్యుడు అనేటువంటి ఆలోచన ఉంటూ ఉన్నది. కానీ నిజమైన యోగ్యత అది కాదు పిల్లారా. ఇక్కడ అంటూ ఉన్నాడు 30వ వచనంలో బాప్తీసం ఇచ్చి యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో ఈయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కేవలం ఆయన కన్నా ముందుగా పంపబడినటువంటి ఒక దూతను నేను, దానికి మీరే సాక్షులు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు కొందరిని ముందుగా పంపుతాడు, కొందరిని వెనక పంపుతాడు. కొందరిని ముందుగా ఏర్పరచుకుంటాడు, తర్వాత మరికొందరిని ఏర్పరచుకుంటాడు. అహరోను మోషే కన్నా పెద్దవాడే కదా, కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటూ ఉన్నాడంటే మోషేని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. నేను వయసులో పెద్దవాడిని కదా, లేవీల క్రమములో నేను మొదట రావాలి కదా, మోషేని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడని అహరోను అనుకోలేదు. కానీ మోషే ఇజ్రాయేలీలకు నాయకుడుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప సేవకుడు మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి యోగ్యుడు. హీ హ్యాస్ ద ఎలిజిబిలిటీ టు లీడ్ ద ఎంటైర్ ఇజ్రాయెల్ కంట్రీ. ఆ ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని నడిపించడానికి తనకున్నటువంటి యోగ్యతని దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్లారా, మోషే కొండ మీదకి వెళుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలు తేవడానికి. 40 దినాలు అవుతూ ఉన్నది, ఆలస్యం అవుతూ ఉన్నది. అహరోను ఏం చేస్తున్నాడండి, వారందరూ అడగంగానే వారి వద్ద ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాలన్నీ తీసుకొని వారికి ఒక దూడని ఒక దేవతగా చేసి దానికి మోకి సాగిలపడి దానితో వారు ఇందులో వినోదాలు చేస్తూ ఉన్నారు. మరి ఎలోక సంబంధంగా మనం గమనిస్తే ఫిజికల్ అపీరియన్స్లన్నీ మనం చూసినప్పుడు యోగ్యుడు అహరోనే, కానీ స్పిరిచువల్ అపీరియన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆత్మీయ యోగ్యతని మనం చూస్తూ ఉన్నప్పుడు, హృదయం యొక్క యోగ్యతని మనం చూస్తూ ఉన్నప్పుడు, వీరిరువురిలో ఎవరు యోగ్యుడిగా ఉంటూ ఉన్నాడంటే మోషే యోగ్యుడిగా ఉంటూ ఉన్నాడు, అహరోను అయోగ్యుడిగా ఉంటూ ఉన్నాడు. మోషే తర్వాత ప్రేమైన దేవుని బిడ్డారా ఎంతోమంది ఉన్నారు, కానీ మోషే కుమారులు రాలేదు, మోషే తర్వాత ఎవరు రాలేదు. కానీ దేవుడు యెహోషువని తీసుకుని వస్తూ ఉండు. కారణం ఏంటంటే, ఇదిగో మన యొక్క యోగ్యత మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు, కానీ దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచి ముందు పెట్టడం. అది కాదు కానీ ఈ దినాల్లో జరిగేది, ఒకరికంటే ఒకరము యోగ్యులమని ముందుకు వస్తూ ఉన్నాం, ఒకరికంటే ఒకరము గొప్పవారమని కొట్లాడుతూ ఉన్నాం, నీకంటే నాకేం తక్కువ అని కొట్టుకుంటూ ఉన్నాం. సంఘాలలో కూడా అటువంటి పరిస్థితే ఉన్నది, సమాజంలో అటువంటి పరిస్థితే ఉన్నది, కుటుంబాలలో అటువంటి పరిస్థితే ఉన్నది, రాజకీయాలలో అటువంటి పరిస్థితే ఉన్నది, దేశంలో ప్రపంచం ఎక్కడ చూసినా కూడా ఒకరికన్నా ఒకరు గొప్పవారు అని అనిపించుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నదంటే సర్వనాశనానికి దారితీస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒకరి మాట నేను వినేదేంది, ఒకరు చెబితే నేను వినేదేంది, నాకన్నా ముందుగా వారు కూర్చునేదేంది. చూడండి పిల్లారా, మనం ఎంతగా దిగజారిపోతూ ఉంటామంటే మనం కూర్చునేటువంటి స్థలాల్లో కూడా మనం యోగ్యత చూసుకుంటూ ఉంటాం. అందరికన్నా నేను ముందు కూర్చోవాలి, అందరూ నా వెనక ఉండాలి. నువ్వు అందరికన్నా ముందు కూర్చున్నా నీ వెనక ఉన్న వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటారని నీకు తెలియదు, నువ్వు అందరికీ అడ్డంగా ఉన్నావని నీకు తెలియదు. ముందు కూర్చున్న యోగ్యత మాకే ఉన్నదని మనం వచ్చి ముందు కూర్చుంటే మరి వెనక ఉన్నవాళ్ళు నిన్ను తిట్టుకుంటూ ఉంటారు. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ ప్రతి విషయంలో కూడా మనల్ని మనము యోగ్యులుగా ఎంచుకుంటూ ఉంటాము, కానీ మన అయోగ్యతలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించలేని వారంగా ఉంటూ ఉన్నాం. యోహాను ముందుగానే వచ్చాడు, కానీ అంటూ ఉన్నాడు ఆయన, హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది. నేను ముందు వచ్చాను, నేనే హెచ్చవలను, ఆయన నా వెనక వచ్చాడు, ఆయన తగ్గాలి. కానీ ఇక్కడ ఇలా లేదండి. నీ యోగ్యతని నువ్వు చాటుకోవాలి అంటే, నీ పరిపూర్ణతని నువ్వు తెలియచేయాలి అంటే, నీ సమర్పణని నువ్వు తెలియచేయాలి అంటే, ఇదిగో ఆయన నాకన్నా వెనక వచ్చిన నాకన్నా గొప్పవాడు ఆయన అని ఇక్కడ యోహాను ఒప్పుకుంటూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను, చూడండి మొదటి అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో 30వ వచనాన్ని మనం చూద్దాం. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడైనని నేను ఎవరిని గూర్చి చెప్పితును, ఆయనే ఈయన. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, నేను ఎవరిని గూర్చి చెప్పితును, ఆయనే ఈయన, నాకన్నా వెనక వస్తూ ఉన్నాడు. కానీ ఈయన క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎటువంటి వాడంటే ఆయన నాకన్నా ప్రముఖుడు. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, హీఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ, హీఈస్ మోర్ గ్రేటర్ దాన్ మీ అని ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభుని యేసు క్రీస్తు గురించి తెలియచేస్తూ ఉన్నాడు. తన యోగ్యతని, అంతకన్నా ఘనత ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క యోగ్యతని తెలియచేస్తూ ఉన్నాడు. నీవు క్రీస్తువా అంటే, నేనే ముందు వచ్చాను కదా, నా అంతటా నేను క్రీస్తుని చెప్పుకోవచ్చు అనేటువంటి దురాలోచన బాప్తిసం ఇచ్చి యోహానుకు లేదండి. నేను క్రీస్తుని అనిపించుకోవడానికి నేను అయోగ్యుడను ఇక్కడ అంటూ ఉన్నాడు. లూకా సువార్త 3:16, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఎవరంట? ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను అర్హుడను కాను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు ఎవ్వడు లేడు. లూకా సువార్త 7:28, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడం లేడు, ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు గొప్పవారని చెప్పుకుంటూ ఉన్నారు. మరి అటు మనస్సు మనకు ఉన్నదా ప్రిలారా? అటు హృదయము మనకు ఉన్నదా? అటు ఆలోచన మనకి ఉన్నదా? దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగనైనా నీ బిడ్డలతో కలిసి ఈ యొక్క మంచి సమయాన్ని మేము గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందాలు. ఇదిగో ప్రభా, టెలివిజన్ ద్వారా, టెడ్డి ఛానల్ ద్వారా వాక్యం వినిచిన ప్రతి బిడని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం మందరి హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని దీవించి ఆశీర్వదించమని. ఈ కొద్ది మనవులు మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యన సహవాసం వాక్యం వినిచున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేనుగాక, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిత్య సత్యాలు అనే మా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఆత్మీయంగా ఎంతగానో బలపడుచు ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఇంకను వ్యక్తిగతముగా మీరు ఆత్మీయ సత్యాలు తెలుసుకున్న కోరినట్లయితే కావలి కచ్చేరిమిట్ట చర్చి రోడ్డు 2లో ఉన్నటువంటి
మా యొక్క సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు సంఘారాధన ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 8 గంటలకు సంఘారాధన ఉంటుంది. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకును